టోక్యోలో భోజన ప్రేమికులు ఎంతగానో మెచ్చే వంటకాల్లో ఇంకొకరి ఒకటి. షింజుకోలోని నకమురియా అనే ఓ రెస్టారెంట్ గత 94 ఏళ్లుగా తన కస్టమర్లకు ఈ వంటకాన్ని వడ్డిస్తోంది. టోక్యోలో భారతీయ భోజనం తింటున్నానంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇది ఢిల్లీ కోల్కతాలలో లభించే చికెన్ కర్రీని గుర్తుకు తెస్తోంది. సింపుల్ గా ఇది నాకు స్వదేశాన్ని గుర్తు చేస్తోంది. ఈ వంటకానికి భారత చరిత్రతో ఓ ప్రత్యేకమైన సంబంధం ఉందని మీకు తెలుసా? ఈ కూరను స్వతంత్ర సమరయోధుడు రాష్ బిహారీ బోస్ తొలిసారి జపాన్ కు పరిచయం చేశారు. ఇక్కడ టోక్యోలో ఈ కర్రీని ఆయన పేరుతోనే గుర్తు చేసుకుంటారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుల్లో రాష్ బిహారీ బోస్ ఒకరు. ఈయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి ఆ తరువాతి కాలంలో సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించారు. రాష్ బిహారీ బోస్కు జపాన్లో ఆశ్రయం లభించింది. ఆ క్రమంలో టోక్యోలోని నకామురాయా బేకరీ యజమాని యాక్టివిస్ట్ అయిన ఐజో సోమాతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఐజో కూతురు తోషికోను వివాహం చేసుకున్నారు బోస్. అలా ఈ భారతీయ వంటకాన్ని తమ కుటుంబ బేకరీకి పరిచయం చేయడంతో అతి కొద్ది కాలంలోనే అది టోక్యో వాసులను బాగా ఆకట్టుకుంది. మేము 1927 నుంచి ఈ వంటకాన్ని సర్వ్ చేస్తున్నాం. అప్పట్లో రాష్ బిహారీ బోస్ పరిచయం చేసిన ఈ వంటకాన్ని ప్రస్తుతం కొద్దిగా మార్పులు చేసి వండుతున్నాం. ఈ చికెన్ కర్రీలోని సంప్రదాయ రుచిని అలాగే ఉంచేందుకు ఇప్పటికీ చాలా పదార్థాలను భారత్ నుంచే దిగుమతి చేసుకుంటారు. కోవిడ్కు ముందు రోజుకు 800 నుంచి 1000 మంది వరకు కస్టమర్లు వచ్చేవారు. వారిలో 70% మంది ఈ కర్రీనే తినేవారు. ఇప్పుడు రాష్ బిహారీ వారసులు లేకపోయినా ఆయన పరిచయం చేసిన వంటకం వారసత్వం మాత్రం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. టోక్యోలోని చాలా రెస్టారెంట్లు భారతీయ వంటకాలను వడ్డిస్తాయి, కానీ నకమురాయాలో వడ్డించే ఇండో కర్రీ మాత్రం భారత్ జపాన్ మధ్య సంబంధాలకు ఓ ప్రతీకగా నిలిచిందని చెప్పొచ్చు.